ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకొనరారండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన దేవ, అద్భుతములు ఆశ్చర్యములు చేయు తండ్రి, అందరూ అంతటా మార్మస్ పొందాలని కోరుచున్న దేవ, ఎవ్వరూ నశింపవలతని ఇచ్చేంపక రాకుండా ఆశ్రయం చేస్తున్న తండ్రి, స్తోత్రాలు. ఈ రీతిగా అనేక విధాలుగా మీ వాక్యము వెల్లడవడానికి మీరు అనుగ్రహిస్తున్న కృపలకే వందనాలు. ఈ ఛానల్స్ ద్వారా కూడా దేవుని వాక్యం అనుగ్రహించే కృపించినందుకై స్తుతిస్తూ, ఈ సమయంలో కూడా మాతోను ఇది వీక్షించున్న అందరితో మీ ఆత్మ ద్వారా సంధించమని కోరుతూ యేసుక్రీస్తునామం ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. ఈ రీతిగా భౌతికంగా చూస్తే మీరెవరో, మరి నేనెవరినో భౌతికంగా మనకు పరిచయం తెలియకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, సృష్టికర్త అయిన దేవుణ్ణి బట్టి మీరు మేము సహోదరులమని సంతోషిస్తుంటున్నాను. అంతేకాకుండా మొదటిగా సృష్టికర్త అయిన దేవునికి, మన రక్షకుడైన యేసు ప్రభువుకి హృదయమార కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఈ రీతిగా ఈ దీవెన ఛానల్ ద్వారా కూడా మరి మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని వాక్యం వెల్లడి చేయబడుతున్నందుకై ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు అనేకమైన సాధనాలు మరి చెడుని లేదా లోకసమర విషయాలను, వ్యర్థమైన వాటిని, భూసమర వాటిని ప్రచారం చేయటం ఎన్నో ఉన్నాయి, కానీ దేవుని కొరకై బహు తక్కువైన సాధనాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఇలాగ దీవెన ఛానలు, దైవికమైన దీవెనకరమైన సంగతులు వెల్లడి చేసినందుకే ఎంతో సంతోషిస్తున్నాను. మొదటగా దేవుని వాక్యంలో ఉండి ఒక వచ్చిన భాగాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకవేళ మీ దగ్గర కూడా బైబిల్ ఉంటే తీసి చూడాలని ప్రభువు వాళ్ళ ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. ఈ అధ్యాయంలో ఈ 2వ వచనంలో చివరి మాట, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. నో థై క్రియేటర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ థై యూత్. ఇదే అధ్యాయంలో మరొక మాట కూడా చదవాలనుకుంటున్నాను. ఇదే అధ్యాయంలో 13వ వచనం, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను, మానవ కోటికి ఇదియే విధి. ఈ 4వ వచనంలో కూడా మరి జ్ఞాని అయిన సులభం, ఒక విధంగా ప్రపంచంలో ఇంత జ్ఞానం కలవాడు ఇంకెవరు లేరని చెప్పాలి. ప్రభు యేసుక్రీస్తు వారు కాకుండా మనుషుల్లో ఇంత జ్ఞానం కలవాడు. ఆయన అన్ని పరిశీలించి సొలొమోను చెప్పేది, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండు వారు, మానవ కోటికి ఇదే విధి. 3వ వచనంగా ఇదే 12వ అధ్యాయంలో 7వ వచనం, ఇదే 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మదాన దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు. 3 వచనాలు ఇదే అధ్యాయంలో చదివాము. 3 వచనాల నుండి ఒక చిన్న 3 మాటలు నేను మీ దృష్టి తేవాలనుకున్నాను. మొదటిది మనం చదివిన దాని నుండి 12వ అధ్యాయం 2వ వచనంలో, దేవుణ్ణి ఎరగాలి, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నో థై క్రియేటర్. మానవుని మొదటి బాధ్యత నీ సృష్టికర్తను ఎరుగుట. నీ సృష్టికర్త ఎవరో తెలుసుకోవడం మనుషుని యొక్క బాధ్యత, అది మనుషుని మీద ఉన్న మొదటి బాధ్యత. అండ్ 2వ బాధ్యత ఏంటంటే దాని తర్వాత
ఆ దేవుడు విధించిన కట్టడలు ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడం రెండవ ప్రాముఖ్యమైన బాధ్యత. అండ్ మూడవది ఏడో వచనం మనం చదివినట్లు, ఒక దినాన్ని లోకం విడిస్తే మన్నైనది మంటిని విడిచినప్పుడు సృజించిన దేవుణ్ణి కలుసుకోవడం మానవుని జీవితంలో అమోఘమైనది ప్రాముఖ్యమైనది కదా. మనం లోకల సహజంగా ఎవరిని అడిగినా మోక్షము వెళ్ళాలని పరలోకం వెళ్ళాలని ఎవరైనా ఆశిస్తారు. వద్దు నేను నరకానికి వెళ్తాను, నాకు మోక్షం వద్దు అని తెలిసిన వాళ్ళు మెదడు పనిచేస్తున్న వాళ్ళు ఎవరు కూడా అనరు, ఎవరైనా అంటారు. సో మనుషుని యొక్క అంతిమ గురి లేదా చివరి ఆశ మనుషుని యొక్క అతి ప్రాముఖ్య బాధ్యత ఒకరోజు దేవుణ్ణి కలుసుకోవడం. అందుకే బైబిల్ కూడా చాలా సందర్భాలు చెప్తుంది, ఆమోసు గ్రంథంలో కూడా నీ దేవుని సన్నిధి కనబడటకై సిద్ధపడుడి అని చెప్తుంది. ఒకరోజు దేవుని కలుసుకోవడం మనిషిని బాధ్యత. మూడు విషయాలు, మొదటిది దేవుని ఎరుగుట, రెండవది దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకునుట, మూడోది ఒకరోజు దేవుణ్ణి కలుసుకుంట. ఈ మూడు విషయాలు మీ అవగాహన ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మొదట దేవుని ఎరుగుట, మనుషుని మొట్టమొదట బాధ్యత నీ సృష్టికర్తను ఎరుగుట. ఒకసారి ఆలోచించండి ప్రశ్నతో ప్రేమతో. నాకు తెలిసి దినాల్లో మానవుడు దేవుని గురించి మాత్రమే అంటే శ్రద్ధగా పట్టుదలగా ఆలోచించడు వెతకడు ఒక దేవుని విషయమే. ఎందుకంటే మనం చూడండి వీధిలోకి వెళ్ళి నువ్వు ఏ రకమైన పాంప్లెట్ ఇచ్చినా తీసుకుంటారు, మా కూడా ఇవ్వండి చదువుతామంటారు. కానీ దేవునిది ఇవ్వండి, సృష్టికర్త అయిన దేవుని గురించి ఇస్తున్నప్పుడే మాకు టైం లేదు, ఇది మాకు అక్కర్లేదు, మీకు పని పాట ఏం లేదా, అసలు మాకు ఎందుకు ఇస్తున్నారు అని చూడండి. నువ్వు మనం ఏ పాంప్లెట్ ఇచ్చినా ఎవరు దాని మీద తిరుగుబాటు చేయరు, దాన్ని ప్రశ్నించు. ఏ పాంప్లెట్ ఇచ్చినా తీసుకుంటారు, ప్రతి దాని గురించి ఆలోచించడానికి మనిషి ఆశిస్తాడు కానీ ఆలోచిస్తాడు కానీ ఒక దేవుని విషయంలో అంత లోతుగా పట్టుదలగా పట్టించుకోడు. ఒకవేళ ఎక్కువగా చెప్పినా కూడా చాలామంది చాలా నిర్లక్ష్యం ఉంటారు దేవుడిని తెలుసుకునే విషయంలో. ఏదో ఒకటి చాలండి, మా పితరుల నుండి ఒకటి ఏదో వస్తుంది ఏదో ఒకటి, అయ్యో అట్లా కాదండి, దేవుడు అనేది ప్రాముఖ్యమైన అంశం, మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరి అనాలోచనగా ఉంటే సరైన దేవుణ్ణి మరి నా సృష్టికర్త ఎవరు స్పష్టంగా తేటగా మరి ఎరగకపోతే లోకం విడిచినాక మరణం తర్వాత నరకానికి వెళ్తే ఎట్లా అంటే అప్పుడు చూద్దాంలేండి, అడగకపోతే అడగపోతాం, పోయినా పర్లేదు అని. అంటే ఒక విషయం మనం చెప్పవచ్చు, దేవుని విషయంలో మనుషుడు చాలా అనాలోచన ఉన్నాడు ఏదో ఒకటి. లేదా కొన్నిసార్లు చాలా గుడ్డిగా మా పితరులు మా నాన్న చేశాడు మా తాత మాకు ఎప్పటి నుంచో వస్తుంది అని, నేను పట్టుకున్నది నేను కలిగి ఉన్నది నేను నమ్ముచున్నది నేను దేవుడు అనుకుంటున్నది కరెక్ట్ అయినా అని మనిషి ఎప్పుడు ఆలోచించడు. ఏ విషయాన్నైనా ఎంతో చెక్ చేస్తుంటాం. ఒక వస్త్రం కొనాలంటే ఎన్నో రకాల ఏం కంపెనీ ఎంత క్వాలిటీ ఉంది రంగు ఉంటుందా అన్నీ చూస్తాం. కానీ నేను కలిగి ఉన్నది నేను నమ్ముచున్నది దేవుడని మనుషుడు లోతుగా దాని గురించి పట్టించుకోవడం. సో ఏదేమైనా బైబుల్ చెప్తున్న మొదటి బాధ్యత ఏంటంటే మానవుడి జీవితంలో నీ సృష్టికర్త ఎవరో ఎరగాలి. ఇక్కడ ఇంకోటి, సృష్టికర్తను ఎరగడం వేరు మరి సృష్టిని ఎరగడం వేరు. కాబట్టి మనుషుడు ఒక విధంగా చెప్పాలంటే మనుషుడా నిన్ను సృష్టించిన దేవుని తెలుసుకో. బైబుల్ ఇలా అంటుంది, ఇలా కూడా చెప్దాం. బైబుల్ ఏమంటుందంటే మనుషుడా నిన్ను సృష్టించిన దేవుని తెలుసుకో, నువ్వు సృష్టించుకున్న వాది కాదు దేవుడు, నువ్వు సృష్టించుకోవడం కాదు దేవుడు, నువ్వు దేవుళ్ళు సృష్టించుకోవద్దు, నిన్ను సృష్టించిన దేవుని తెలుసుకో, ఇది బైబుల్ చెప్తుంది. కనుక ప్రియులారు, మనం సృష్టించిన వాడు, సృష్టికర్త నేనే అని చెప్పగలిగిన వాడు, నేనే మీకు తండ్రిని అని చెప్పేవాడు, నా యుద్ధకు రండి అని పిలిచేవాడు. అంతేకాకుండా అనేక విషయాలు ఉన్నాయి దేవుని ఎలా ఎరగాలి, చాలా సంగతులు ఉన్నాయి. అన్ని విషయాలు ఒకేసారి పంచుకోలేం. నా జీవితంలో కూడా ఒకప్పుడు దేవుడు లేడు అనే స్థితికి వెళ్ళాను, అలా జీవించాను కూడా. కానీ తర్వాత మరి దేవుడే నాకు ఆ బుద్ధి కలిగించాడు, మరి ఇంత పెద్ద సృష్టిలో దేవుడు లేడు అనుకోడు, అంతకంటే అజ్ఞానం లేదు. బైబుల్ అంటుంది 14వ కీర్తన మరి 2వ వచనంలోను, అట్లనే 53వ కీర్తన 2వ వచనంలోను, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకోను. చూడండి, ఒక భూమి మీద ఒక మనుషుడు నాకు తండ్రి లేడు తల్లి లేదు నేను పైనుండి విడిపడ్డాను నాకు తండ్రి లేడు తల్లి లేదని ఒక మనుషుడు చెప్పలేడు. నీ భౌతికంగా కన్నా తండ్రి లేడని చెప్పలేని నువ్వు నిన్ను నీ తండ్రిని మీ తాతలను సర్వ మానవాళ్ళు సృష్టించిన దేవుడు లేడని ఎలా చెప్తావు? ఒక వస్తువును పట్టుకున్నప్పుడు ఏం కంపెనీ ఎవరు తయారు చేశారని అంటాం. అట్లా ఇంత పెద్ద సృష్టి ఎవరు పెట్టారు దీన్ని? సో దేవుడు లేడని పోవడం బుద్ధిహీనతే. కనుక నేను మానవుడు తన సృష్టికర్త అయిన దేవుడిని ఎరగాలి, సృష్టించిన వాడిని.
అంతేకాదు ఇంకొక మాట చెప్పాలంటే ప్రియులారా, దేవుడు అనే పదమే నిజం కానీ దేవుళ్ళు అనే పదమే తప్పండి. అసలు ఆ పదమే తప్పు. చూడండి, ఎవరినైనా మీ నాన్న పేరేంటి అని అంటాం, కానీ మీ నాన్నల పేరు దయచేసి మీ నాన్నల పేరు చెప్పు అని అంటామా? అంటే ఊరికి వరకు కోప్పడిపోతుంది. ఎందుకంటే నాకు ఎందుకు నాన్నలు ఎందుకుంటారు? మనిషిని మీ నాన్న పేరు చెప్పండి. సో అందుకే సృష్టికర్త సూర్యుడు శ్రేష్టమైనవి కొన్ని ఒకటే ఉంటాయి, మనిషికి గుండె ఒకటే ఉంటుంది. అట్లానే సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. అందుకే బైబుల్ అంటుంది సృష్టికర్త అయిన దేవుడిని ఎరుగు. ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ సృష్టికర్త అయిన దేవుడికి అనేక లక్షణాలు ఉంటాయి, ఇప్పుడు అవన్నీ చెప్పలేను. కానీ సృష్టికర్త అయిన దేవుడు, నా జీవితంలో సృష్టికర్త అయిన దేవుడిని ఎరగడానికి ఒక్కటే ప్రాముఖ్యమైంది, మనుషులు పాపులని ప్రతి మత గ్రంథాల్లోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఘోషిస్తున్నది. ఎవరైనా ఒప్పుకొని తీరాలి, నేను పాపిని కాదన్న వ్యక్తి కూడా పాపి. ఎందుకంటే మన మనసాక్షి మనమే నిరూపణ చేస్తుంది. అంతేకాదు అసలు మనం పాపిన పాపులమని మనల్ని ఎవరు అన్నవసరం లేదు. మన హృదయమే మన మీద అంటుంది, మన అబద్ధాలు, మన భూతులు, మన బుద్ధిహీనత, మన చెడు, మన స్వభావమే మనం చెడ్డ తలంపులే ఒకదాని మీద ఒకటి మనల్ని నేరారోపణ చేస్తున్నాయి. ఈ చెడ్డవన్నీ ఎందుకు వస్తున్నాయి? చెడిపోయిన హృదయం కలిగి ఉన్నావు కనుకనే అని మనల్ని నేరారోపణ చేస్తున్నాం. సో మనిషి పాపి అని అన్ని సారాంశం ఇస్తున్నప్పుడు మరి దేవుడు తప్పనిసరిగా డిఫరెంట్ క్యారెక్టర్, పాప రహితుడై ఉంటేనే. అంతే కదా, ఒక చదువు లేని వ్యక్తికి ఒక ఉత్తరం ఎవరు చదివి పెట్టగలరు? చదువుకున్న వ్యక్తి చదివి పెట్టగలడు. ఒక కళ్ళు లేని వ్యక్తిని ఎవరు నడిపించగలడు? కళ్ళున్న వ్యక్తి నడిపిస్తాడు. అట్లనే పాపి అయిన మానవునికి దేవుడుగా ఉండి పాపము క్షమించి పాపము తీసివేయగలిగింది ఎవరంటే పాపము లేనివాడు చేయగలడు. అంతేనండి, డ్రైవింగ్ వచ్చిన వ్యక్తి కొందరిని ఎత్తుకుని వాహనం తీసుకెళ్ళడు, కానీ నీకు రాదు ఆయనకు రాకపోతే ఆయన ట్రై చేద్దామని అంటే ఇద్దరు కలిసి గోతులు కొడతారు. సో పాప రహితుడు నేను దేవుడిని ఎరగడంలో నేను ఆలోచించింది. సో ఎవరు పాపరహితుడు? నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పింది యోహాను సువార్త 8:46. యోహాను సువార్త 8:46. స్నేహితులారా, మీ బైబిళ్ళు తీర్చోడండి. 8:40, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెప్తున్నాళ్ళ, మీరెందుకు నన్ను నమ్మరు? సత్యము నమ్మరు. మన ఇంట్లో కూడా మరి పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు అబద్ధం చెప్పినప్పుడల్లా నమ్ముతారు, నిజం చెప్పినప్పుడు సందేహిస్తుంటారు. సో సత్యము మరి త్వరగా నమ్మబడదు. అట్లానే అందుకే ఆయన ఉన్నాడు, నిజం చెప్తే ఎందుకు నమ్మరు? సో కాబట్టి అందుకే ఆయన ఉన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రపంచంలో అసాధ్యమైన సంగతి ఏదైనా ఉందంటే అది యేసు ప్రభువులో పాపము కనుగొనుట రుజువుపరుట అసాధ్యం. ఇక్కడ ఇంకోటి అండి, గిట్టకపోతే ఉందంటాం పాపం ఉన్నది అని అనవచ్చు. అందుకే ఆయన కూడా స్పష్టంగా అడిగాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు అనగలడు అనలేదండి, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించు, ఎవరు రుజువుపరచగలరు అన్నాడు. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇది అసాధ్యం యేసు ప్రభువులో పాపం రుజువు చేయడం. అందుకే మనుషుని బాధ్యత పరిశుద్ధుడైన దేవుని తెలుసుకోవాలి. ఆయన ప్రభు ప్రియ స్నేహితులు సోదరు సోదరి, నువ్వు నమ్మినా నిజం నమ్మపోయినా మారిపోదు, నిజం నిజమే. సో ఒకళ్ళు అంగీకరించిన అంగీకరించకపోయినా, నువ్వు నమ్మినా నమ్మపోయినా, నువ్వు అవునన్నా కాదన్నా, దేవుడు లేడంటున్నా కూడా ఉన్నవాడు సృష్టికర్త అయిన దేవుడు, పాపరహితుడైన వాడు, ప్రజలందరి కొరకు వచ్చినవాడు, ప్రజలందరినీ ప్రేమించినవాడు, ప్రజలందరి కొరకు ఇష్టపూర్వకంగా ప్రాణం ఇచ్చినవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన విశ్వసిస్తే సత్యం ఎరిగి సత్యం ఒప్పుకుంటే చాలు, యేసు ప్రభు నేను పాప క్షమించి యేసు ప్రభు రక్తం కడిగి పవిత్రపరుస్తుంది, ప్రభుని ఆయన కుమారుడు కుమార్తెగా చేసుకుంటాడు. ఇది మొదటిది దేవుణ్ణి ఎరుగు. రెండవది అక్కడే మనం ఏం చూస్తామంటే ప్రసంగ గ్రంథం 12:13. ఇదంతయు తేలిన తర్వాత, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచు చుండవలేను. సో వాక్ అకార్డింగ్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవడం, దేవుని కట్టడలు అనుసరించడం, దేవుని విధులు అనుసరించడం. నిజంగండి, మరి పరిశుద్ధ దేవుడు ఏం విధులు ఉంటాయి? ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన విధులే పెడతాడు. మీరు ఎప్పుడైనా క్రూరుడు క్రూరమైన నియమాలు పెడతాడు, అపవిత్రుడు అపవిత్రమైన నియమాలు పెడతాడు, పరిశుద్ధుడు పరిశుద్ధమైన నియమాలు పెడతాడు. ఆయన ఏమి నియమాలు పెట్టాడు? ఆయన ఒకటే కోరుతాడు, పరిశుద్ధం ఉండండి. మీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మీ చర్యలు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైనది చూడచ్చు, మీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మీ చెవులు పరిశుద్ధమైనవి వినాలి. పరిశుద్ధత పరిశుద్ధ పరిశుద్ధ
పరిశుద్ధ గ్రంథం అంతటిలో దేవుడు మానవుడు ఏమి కోరుతున్నాడంటే, ఈ డిమాండ్స్ హోలీనెస్, పరిశుద్ధతనే ఆయన ఆశిస్తున్నాడు. అందుకే బైబుల్ అన్నాడు, మొదటి పేతురు 1:14 మొదటి పేతురు 1:14 నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు. యూ మస్ట్ బి హోలీ. ఉంటేనే ఉంటాను, ప్రయత్నించండి. కానీ 75% ఉంటే చాలు అంటలేదు. నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధం ఉండాలి. ఆయన పరిశుద్ధత కోరుతున్నాడు. అందుకే మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవుణ్ణి చూచెదరు. కాబట్టి అందుకే హెబ్రీ 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలే. బైబుల్ అంతా ఆయన పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ. అపవిత్రమైన మాటలొద్దు, పరిశుద్ధమైన మాటలు. అపవిత్రమైన చూడొద్దు, పరిశుద్ధమైన వాటికి నీ దృష్టి వాడు. అపవిత్రమైనది వినొద్దు, పరిశుద్ధమైనది విను. అపవిత్రమైన మాట్లాడొద్దు, పరిశుద్ధమైనది మాట్లాడు. అపవిత్రంగా నడుచుకోవద్దు, పరిశుద్ధంగా నడుచుకో. మీరు ఎప్పుడు చూడండి, మనం సహజంగా కూడా ఒక మంచి తండ్రి పిల్లలకు మంచి ఇన్స్ట్రక్ట్ చేస్తారు, మంచి చేయమంటాడు, చెడు చేసుకోడు, ఒప్పుకోడు. ఎందుకంటే అతని తండ్రి మంచి అతను కాబట్టి. కానీ నేను చూడండి, చెడ్డ తండ్రి చెడే నేర్పుతాడు. అట్లానే కనుకనే మన సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన మన నుండి కోరేది పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధంగా నడవడం, ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైన ఆజ్ఞలు పాటించడం. సో అందుకే దేవుణ్ణి ఎరిగినాక రెండోది బైబుల్ ఏం కోరుతున్నాడంటే, ఆయన ఆజ్ఞలను కట్టడలు అనుసరించి నడుచుకోవాలి. ఈరోజు చాలామంది కొంతవరకు దేవుణ్ణి ఎరుగుతున్నారులే అనుకుంటే, క్రైస్తవులు దేవుణ్ణి ఎరుగుతున్నాడు కానీ ఈ రెండో స్టెప్లో తప్పవుతున్నారు. ఆయన కట్టడలు ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడం లేదు. దేవుణ్ణి ఎరగడం తేలిక, బాప్తిజం తీసుకోవడం తేలిక, యేసుప్రభు పాపినడం తెలుగు, రక్షణ ప్రారంభం చాలా తేలిక చేస్తున్నారు. కానీ రక్షించబడిన తర్వాత దేవుని వాక్యం అనుసరించి నడుచుకుంటున్నారా అని ఆలోచిస్తే, క్రైస్తవులు చాలామంది తమ ఇష్టానుసారమైన జీవితం, తమకు తోచినట్లు, మరలా పాత జీవితం, పాత మాటలు, మనుషులు మాదిరి పెట్టుకొని అక్క చేట్లో అన్న చేట్లో వాళ్ళ చేట్లేదా నేను చేస్తే ఏమైంది. అందుకే ఈ గ్రంథం మనకిచ్చాడు. ఇది చుక్కాను వంటిది, ఇది మనం నడిపించాలి. గ్రంథం చూసుకో, ఇది వాక్యం అని అర్థం అన్నాడు. అందుకే దీంట్లో చూసుకో, ఇది ఎలా నడవాలో అన్ని విషయాలు చెప్పు. మానవుణ్ణి భూమి మీద పవిత్రంగా నడిపించగల గ్రంథం ఆకాశం కింద భూమి పైన ఈ పరిశుద్ధ గ్రంథం. నీతి నేర్పించే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అందుకే దేవుడు మన నుండి, దేవుణ్ణి ఎరుగుట మొదట కోరుతున్నాడు, రెండవది పరిశుద్ధంగా నడుచుకుంట ప్రభు కోరుతున్నాడు. దేవుణ్ణి ఎరుగుట అంటే మనస్సులో ఎరుగుట కాదు, యేసుప్రభు దేవుడేలే అని మనుషులు అంటాం కాదు. అలా ఒప్పుకోవాలంటే దయాలకు కూడా తెలుసు యేసుప్రభు దేవుడు అని. ఆయన భూమి మీద ఉన్న దినాల్లో దయాలు ఒప్పుకునే దావీదు కుమారుడా, నజరేయుడా, మరి ఆయన పరిశుద్ధుడిగా ఒప్పుకునే ఆయన దేవుడిని దయాలకు కూడా తెలుసు. మనసులో ఎరుగుట కాదు, నీ జీవితంలోకి ఆహ్వానించడం, దేవునితో సంబంధం, సహవాసం, పాపలు ఒప్పుకొని యేసుప్రభు దగ్గర చేర్చుకో, ఇది మొదటి దేవుడు కోరు. తర్వాత ఆయన వల్లే పరిశుద్ధంగా బ్రతకడం ప్రభు కోరుతున్నాడు. మూడోది బైబుల్ ఏం చెప్పాడు మనం చూసాము, ప్రసంగ గ్రంథం 12:7 మొన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మదాని దయచేసిన దేవుని యుద్ధకు మరలా పోవను. ఇక్కడ మూడోది మనం కొంచెం జాగ్రత్త చూస్తే ప్రభు ఏం కోరుతున్నాడంటే, మన్నైంది ఎట్లా మంటికి వెళుతుందో, పరిశుద్ధ దేవుడు సృష్టిస్తే నువ్వు భూమి మీదకి వచ్చావు, ఈ పరిశుద్ధ దేవుడిని కలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. అందుకే 91:3 నీవు మనుషులను మంటికి మాచుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు పిలుచుచున్నావు. ఆయన పరిశుద్ధ దేవుడు ఏమంటున్నాడంట, నరులారా తిరిగి రండని నీవు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఇది అర్థం అవ్వాలంటే నేను ఇలా చెప్తాను. టోటల్గా ఏం చెప్తున్నాడు దేవుడు అని అంటే, చూడండి, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు, ప్రయాణమైనప్పుడు ఎక్కువగా ఒక మాట చెప్తారు. ఏం చెప్పినా చెప్పాను ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు ఆలోచించారా? ఎక్కువగా ఒక మాట చెప్తారు తమ పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్ళి. ఏమంటారు? జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళిరండి. చూసారా? జాగ్రత్త వెళ్ళండి, వెళ్ళండి అని ఒప్పుకోరు. వెళ్ళండి, వెళ్ళండి అనకూడదు, వెళ్ళిరండి అంటారు. చూసారు? సో జాగ్రత్త వెళ్ళిరండి, వెళ్ళిరండి అంటే వాళ్ళ డిజైర్ ఏంటంటే, తల్లిదండ్రులు మీరు జాగ్రత్త వెళ్ళి మీ పనులు కంప్లీట్ చేసుకో, మళ్ళీ నా దగ్గర రావాలి, మీరు లేకపోతే నాకు బాధ, నా దగ్గర రావాలి నా ప్రియమైన పిల్లరా అని తల్లిదండ్రులు వాళ్ళ డిజైర్. సో ఇలానే మన భూసమైన తల్లిదండ్రులే తమ యొద్దకే తప్పనిసరిగా రావాలి, మధ్యలో తప్పకూడదు, తమను కలుసుకోకుండా మీరు నశించకూడదు అని భూసమైన తల్లిదండ్రులే కోరుతుంటే, పరలోక తండ్రి ఆయన హృదయంలో ఉన్న నిజమైన ఆశ, గొప్ప ఆశ ఏంటంటే, మీరు నా దగ్గర రావాలి, నా దగ్గర రావాలి, ఆ భయంకరమైన నరకానికి వెళ్ళొద్దు దేవుని ఆశ. అందుకే యేసుప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు
ఈ లోకంలోంచి వెళ్ళవలసిన ఘడి వచ్చిందని సిలువే పడుకుముడుపు శిష్యులతో ఏమన్నాయంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2:3 నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేనిళ్ళ మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండి స్థలంలో మీరును ఉండులాగును, మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవదును. నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదు, నేనుండి స్థలంలో మీరును ఉండాలి. చూసారా ఆయన ఎంత ఆశ, మీరు నేనుండే స్థలంకి రావాలి, నేనుండే స్థలంకి రావాలి, నేనుండే స్థలం. ఎంత మంచి తండ్రి, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలాల్లో ఉండేవాడు, పరిశుద్ధతను కోరేవాడు, పరిశుద్ధ పరసగల పరచుటకు అధికారం ఉన్నవాడు. మార్కు 2:10 భూమి మీద పాపులు క్షమించుటకు మనుషుకు మనకు అధికారం కాదు, పరిశుద్ధ పరచుటకు చాలినవాడు, పరిశుద్ధంగా జీవించే శక్తి ఇచ్చేవాడు, పరిశుద్ధ స్థలాల్లో ఉండేవాడు. నిన్న ఒకరోజు ఆయన ఉండే స్థలంకి రావాలని ఆయన కోరుతున్నాడు. కాకపోతే విచారం ఏంటంటే, మానవుడు దేవుడనే అంశాన్ని ఎంతో నిర్లక్ష్యపెట్టి కనబడే వాటి వైపు పరిగెత్తు, కనబడేవే శాశ్వతం అనుకొని కనబడే వాటి కొరకే జీవిస్తున్నాడు. అసలు కనబడేదే ఉన్నవి అనుకుంటున్నాడు, కనబడేవే ప్రపంచం అనుకుంటున్నాడు. కనబడని ఎన్నో సంగతులు బైబుల్ అంటుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములని బైబుల్ చెప్తుంది. 2 కొరింథీయులు 4:18. సో విజబుల్ అండ్ అన్విజబుల్. ఇఫ్ దెర్ ఇస్ లైట్ దెర్ ఈస్ డార్క్. వెలుతురుంటే చీకటి ఉంది, మంచు ఉంటే చెడు ఉంది, చేదు ఉంటే తీపు ఉంది, కనబడుతుంటే కనబడనే ఉన్నాయి. ఈ కనబడిని పరిశుద్ధ స్థలానికి నువ్వు రావాలని ప్రభు కోరుతున్నాడు. కానీ మనుషుడు దేవుణ్ణి ఎరగడానికి, పరిశుద్ధ దేవుని వెతకడానికి శ్రద్ధ నిలపడం లేదు. ఒకవేళ దేవుని ఎరిగిన వారు, రక్షణ పొందిన వారు కూడా దేవుడు కోరుచున్నట్లు పరిశుద్ధంగా జీవించట్లో పట్టుదల క్రయం చెల్లించట్లేదు. మళ్ళా పాత జీవితమే, లోక సమయం వాడుతున్న అపిత్ర జీవితమే జీవిస్తున్నాం. బైబిల్ మాత్రం వదిలిపెట్టట్లేదు. పరిశుద్ధులు మందిరానికి వెళ్ళడం మాటలు, కాళ్ళు అలవాటు పడిపోయినాయి దేవుని మందిరాలకు. కానీ దేవుడు కోరే పరిశుద్ధ జీవితం క్రయం చెల్లించి రోషంతో బ్రతికే విషయంలో మాత్రం పట్టుదల లేదు. ఈ రెండు చేయనప్పుడు ఒకరోజు పరిశుద్ధ దేవుని ఎలా కలుసుకుంటాం, అదే మనం అక్కడ మూడు విషయాలు. దేవుడు ఒకటి, నువ్వు దేవుని ఎరుగు, నీ బాలదినాలను దేవుని తెలుసుకో. రెండోది, ఆయన ఆజ్ఞలను కట్టలు అనుసరించి నడుచుకో. ఇది మానవ కోటికి విధి. మూడోది, ఒకరోజు మీరు పరిశుద్ధ దేవుని కలుసుకోవాలి. ఇది ఎంతో గొప్ప అద్భుతమైన మనం ఎంతో సంతోషకరమైన సంగతి. ప్రియ స్నేహితులారా, ప్రభు ఇట్లాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రభు అనుమతిస్తే మరెప్పుడైనా కలుసుకుందాం. అప్పటి వరకు చాలా ప్రభు నామంలో వందనాలు. నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధమైన మీ వాక్యంకై స్తోత్రాలు, స్వచ్ఛమైన మీ మాటలకై, మా ఇళ్ళ మీకున్న ప్రేమకై కూడా వందనాలు. మీ వాక్యం ప్రకారం దేవుని ఎరిగి పరిశుద్ధ దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికి ఒకరోజు పరిశుద్ధ దేవుని కలుసుకునే కృప దయచేయమని, ఇటు ధన్యత ఈ వింటున్న మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ చాలా వందనాలు. ఎవరు తెలిసి కొనరారండి.